Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP versus YCP. Idem social ratsa. AP rajakeeyalu gati tapputunnayi. Rajakee vimarsala sthanamlo vyaktigata vimarsalu velivettutunnayi. Oka paridhini daadi chestunna ee vimarsalu sagatu prajalaku yavagimpu kalugistunnayi. ప్రధానంగా ప్రధాన పార్టీలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విమర్శలు ప్రతివిమర్శలు ఒక స్థాయిని దాటి విశృంఖలంగా మారుతున్నాయి. నిజమే, సోషల్ మీడియా అనేది ఆధునిక తరానికి అందివచ్చిన ఒక అద్భుతమైన అస్త్రం. ప్రతి ఒక్కరూ కూడా తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి, కేవలం తమ స్నేహితులతో మాత్రమే కాకుండా కొత్త వారితో కూడా పంచుకోవడానికి, వారి ప్రతిస్పందనలను తెలుసుకోవడానికి, ఒక ఆరోగ్యకరమైన చర్చ సాగించడానికి ఈ సోషల్ మీడియా ఒక తిరుగులేని వేదిక. కానీ చాలా రంగాలను సర్వనాశనం చేసినట్లే సోషల్ మీడియాను కూడా రాజకీయాలు కలుషితం చేసేస్తున్నాయి. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వ్యక్తి అని అంటేనే వాడు ఏ రాజకీయ పార్టీకో తత్వ అయి ఉంటాడు, ఆ రాజకీయ పార్టీ భావజాలాన్ని భుజాన్ని మోయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనే దురభిప్రాయం ప్రజల్లో వ్యాప్తి చెందేలా ఈ సోషల్ మీడియా పోకడలు మారిపోతున్నాయి. తెలుగు రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ద్వారా చౌక ప్రచారాలకు దిగజారుతున్నాయి. ఇది కొత్త విషయం ఏమీ కాదు. గతంలో అనేక సందర్భాల్లో ఇలాంటి దిగజారుడు వైఖరిని ప్రజలు అసహించుకుంటూనే వచ్చారు. అయితే పార్టీలు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త పంతులు తొక్కుతూ హద్దులు దాటుతున్నాయి. తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నీ రెండంట అనే తరహా కయ్యాలకు దిగుతున్నాయి. వీటికి అంతూ పొంతూ ఉండడం లేదు. తాజాగా టీడీపీ లేవనెత్తిన ఒక దుర్మార్గమైన సోషల్ ప్రచారం వారికి అదే స్థాయిలో ఘాటైన కౌంటర్ రావడానికి కారణమైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీడీపీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో తాజాగా ఒక పోస్ట్ పెట్టారు. ఎదిరించిన తండ్రి హెలికాప్టర్ ఎక్కి దిగలేదు, బెదిరించిన బాబాయి బాత్రూంకి వెళ్లాడు మళ్లీ రాలేదు, అలిగిన చెల్లి పారిపోయింది, జడిసిన తల్లి జారిపోయింది, మిగిలిన బులుగు గొర్రెలను కూడా ముంచి త్వరలోనే నియంత లండన్ పారిపోతాడు అనేది వారి ట్వీట్. చాలా దిగజారుడు మాటలవి. అయితే వైసీపీ వారు కూడా ఊరుకోలేదు, ఆ స్థాయిలోనే కౌంటర్ ఇచ్చారు. ఎదిరించిన మామ వెన్నుపోటుకు గురైనాడు, బెదిరించిన బామ్మర్ది కార్ యాక్సిడెంట్ లో పోయాడు, అరిగిన పిన్ని ఫ్యాన్కి వేలాడింది, జడిసిన తమ్ముడు గొలుసులకు బలైనాడు, మిగిలిన పచ్చ కుక్కలను కూడా త్వరలో ముంచి సింగపూర్ పారిపోతారు బొల్లిగాడు పొప్పుగాడు అనేది వారి కౌంటర్. ఇలా ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడంలో పరాకాష్ఠకు వెళ్లిపోతున్నారు. రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి. తమ ప్రత్యర్థి పార్టీలలో ఉండే లోపాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. ప్రజల దృష్టిని ఆకర్షించాలి. తమ వాదనలో నిజముందని ప్రజలను నమ్మించాలి. వారి పోరాటాలు విధానాల మీద ఉండాలి. ఇలాంటి అవసరాల కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి. అంతే తప్ప వ్యక్తిగత దూషణలు నిందలు లేఖి ప్రచారాలకు దీనిని వేదిక కానివ్వకూడదు. ఐటీడీపీ అనే పేరుతో పెచ్చరిల్లే తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం కేవలం ప్రమాదం యాదృచ్ఛికం మాత్రమే అయిన వ్యవహారాలను కూడా నిందలుగా మార్చి దుర్మార్గపు ప్రచారం చేయడానికి ప్రయత్నించింది. కానీ తమ నాయకుడి చరిత్ర చూసుకుంటే అంతకంటే ఘోరమైన విషయాలు ఉంటాయనే సంగతి మర్చిపోయింది. ఆ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వచ్చిన కౌంటర్ వారికి అంతకంటే ఘాటుగా తగిలింది. సింగపూర్ పారిపోవడం అనేది జనం సులువుగా నమ్మగల విషయం. చంద్రబాబు నాయుడు సింగపూర్ లో స్థిరాస్తులు కూడబెట్టుకుంటున్నారనేది కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తున్న సంగతి. ఎన్టీఆర్ బతికే ఉన్న కాలం నుంచి ఆయన గురించి ఇదే ప్రచారం ఉంది. ఆయన సింగపూర్ వెళ్లిపోతారంటే జనం నమ్ముతారు. అదే తన కూతురు చదువులు సాగుతున్న లండన్ కు జగన్ పారిపోతాడు అంటే ఎవరూ నమ్మరు. విచక్షణ లేని బుద్ధిలేని ప్రచారాలతో జగదారిపోవడం తమ తమ పార్టీల పరువు కూడా తీయడమే అనే సంగతిని ఈ సోషల్ మీడియా విభాగాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటే మంచిది. ఈ రచ్చ ఇలాగే కొనసాగితే మాత్రం ప్రజల్లో చులకనైపోవడం ఖాయం.